వెల్కమ్ టు ఆలా మీడియా. పిల్లల్ని బడిబాట పట్టించాలన్నదే అమ్మఒడి ప్రధాన ఉద్దేశమని, అమ్మఒడి పథక స్ఫూర్తి కొనసాగాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధికారులకు సూచించారు. వేల కోట్ల రూపాయలు ఖర్చు చేసి తొలి విడతలో 15,000కు పైగా స్కూళ్లు సుందరంగా తీర్చిదిద్దామని సీఎం చెప్పారు. విద్యాశాఖపై సీఎం వైఎస్ జగన్ సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా స్కూళ్ల నిర్వహణ, విద్యార్థుల హాజరు, అమ్మఒడి, విద్యా కానుకపై అధికారులతో సీఎం వైఎస్ జగన్ సుదీర్ఘంగా చర్చించారు. కరోనా తర్వాత పాఠశాలల్లో పరిస్థితులపై సీఎం ఆరా తీశారు. పాఠశాలల్లో కరోనా నివారణ చర్యలను అడిగి తెలుసుకున్నారు. విద్యార్థుల హాజరు శాతంపై సీఎం చర్చించారు. ప్రభుత్వం తీసుకుంటున్న చర్యల కారణంగా పాఠశాలలపై కరోనా ప్రభావం పెద్దగా లేదని అధికారులు తెలిపారు. టీచర్లందరికీ వ్యాక్సినేషన్ పూర్తయినందున వారందరూ కూడా విధుల్లో చురుగ్గా పాల్గొంటున్నారని, ప్రభుత్వ ప్రైవేటు పాఠశాలలు కలిపి ఆగస్టులో పిల్లల హాజరు 73% ఉందని, సెప్టెంబర్లో 82% పెరిగిందని అన్నారు. అక్టోబర్ నాటికి 85% నమోదవుతుందని అధికారులు వివరించారు. ప్రభుత్వ పాఠశాలల్లో హాజరు భారీగా పెరిగిందని, ప్రస్తుతం 91% హాజరు ఉందని అధికారులు ముఖ్యమంత్రి వైఎస్ జగన్కు తెలిపారు. అన్ని స్కూళ్లకు సిబిఎస్ఈ అఫిలియేషన్ లభించేలా చర్యలు తీసుకోవాలని సీఎం జగన్ ఆదేశించారు. 2024 నాటికి పిల్లలు సిబిఎస్ఈ పరీక్షలు రాసే దిశగా ముందుకు సాగాలని స్పష్టం చేశారు. ప్రతి హైస్కూల్కు ఖచ్చితంగా ప్లేగ్రౌండ్ ఉండాలని, దీనిపై మ్యాపింగ్ చేసి ప్లేగ్రౌండ్స్ లేని చోట భూసేకరణ చేసి అందుబాటులోకి తెచ్చేలా ప్రణాళిక సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. కాలక్రమేణా ప్రీ హైస్కూల్ స్థాయి వరకు ప్లేగ్రౌండ్ ఉండేలా చర్యలు తీసుకోవాలని అన్నారు. ప్రతి స్కూల్కు నిర్వహణ ఖర్చుల కింద కనీసం 100,000 వారికి అందుబాటులో ఉంచాలని, దీనివల్ల మరమ్మతులతో పాటు ఏ సమస్య వచ్చినా తీర్చుకునే అవకాశం వారికి ఉంటుందని, ఈ మేరకు కార్యాచరణ సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. స్కూళ్ల పనితీరుపై సోషల్ ఆడిట్ ద్వారా ర్యాంకింగ్లు ఇస్తామంటూ అధికారులు ప్రతిపాదించగా, ఇలాంటి ఏ మార్పును ప్రవేశపెట్టినా ముందుగా టీచర్లతో మాట్లాడాలని సీఎం స్పష్టం చేశారు. చిరునవ్వుతో వారిని ఆహ్వానించి అభిప్రాయాలు తీసుకోవాలని, అయోమయానికి గందరగోళానికి దారితీసేలా ఉండకూడదని అన్నారు. లేదంటే దీనివల్ల అపోహలు పెరుగుతాయని, వాటిని రెచ్చగొట్టి పక్కదోవ పట్టించే ప్రయత్నాలకు ఆస్కారం ఇవ్వకూడదని స్పష్టం చేశారు. ఎలాంటి సంస్కరణలు, మార్పులు తేవాలనుకున్నా దాని వెనుక ఉద్దేశాలను టీచర్లకు స్పష్టంగా చెప్పాలని సూచించారు. భాగస్వాములందరూ కలిసి ముందుకు సాగితేనే విజయవంతమవుతామని అన్నారు. ర్యాంకింగ్లు ఎందుకు ఇస్తున్నామో వారికి స్పష్టంగా చెప్పాలని సీఎం సూచించారు. ఆలా మీడియాని లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.